రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ఇప్పటికీ దాదాపుగా వర్షాలు పడి వారం పది రోజులు అయినప్పటికీ చాలా చోట్ల కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారే తప్ప ఈ యొక్క పంట నష్టన అంచనా కోసము ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు ఇక్కడే గుళ్ళదుత్తి గ్రామంలో చిన్న అయినటువంటి రైతుకు కూడా కౌలుకు తీసుకున్నాడు ఆయన దాదాపుగా కౌలుకు తీసుకునే కౌలు డబ్బులు కాకుండానే ముప్పై వేల రూపాయల ఎకరాకు పెట్టుబడి పెట్టడం జరిగింది మరి ఈ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏదైనా ఆపద కాలంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా అధికారులు కేవలము నామ మాత్రపు అంచనాలు మాత్రమే వేస్తూ ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఏ అధికారి సర్వే దగ్గర సర్వే నంబర్లు ఉన్నాయి ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో కానీ పంట నష్టము ఏ ఏ పంటలు విస్తీర్ణం జరిగిందని చెప్పి ఏ అధికారాన్ని చెప్పగలుగుతాడా అట్ట చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు ఈరోజు రైతులేమో ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంత్రం లేదు వడ్డీలు ఎక్కిపోతూ ఉన్నాయి అప్పులు ఎక్కువైపోయినాయి అదేవిధంగా దిగుబడి అంత వచ్చేది కూడా పోయింది ఈ విధంగా వరి పంట మొత్తం కూడా పడిపోయినటువంటి వరి పంట మళ్ళీ ఏదైనా ట్రాక్టర్ల ద్వారా దీని మిషన్ల ద్వారా చేసుకోవాలంటే కూడా చాలా ఖరీదైనటువంటి కార్యక్రమం వేస్తామన్నారు అడుగుతున్నారు కాబట్టి రైతు ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారిని పోయి కలవడం జరిగింది నిన్నటి దినము ముఖ్యమంత్రులు కలిసినంత మాత్రాన్ని అప్లికేషన్లు ఇస్తే ఎక్కడ కూడా డబ్బులు రావు కాటసాని రామిరెడ్డి నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఖచ్చితంగా కూడా నువ్వు ఏ ఏ గ్రామాలలో ఎంతమంది రైతులు ఎక్కడ ఏ పంటకు ఇంత నష్టం జరిగిందని ఎన్ని రోజుల లోపల చెప్పగలుగుతావు కనీసం మీరు ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నావా ఏదైనా ఎక్కడే కానీ జేడీలతో కానీ ఏడీలతో కానీ డీఈలతో కానీ డీడీలతో కానీ ఇంతవరకు వ్యవసాయ శాఖకు సంబంధించింది కానీ అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ల ద్వారా కానీ ఒక్కరోజు కూడా ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు కేవలం ముఖ్యమంత్రిని కలిసాము ఎక్కడో కడపకు వస్తే కల్పించి ఒక ఫోటో వేసుకుంటే ఎక్కడ కూడా నష్టం కానీ రైతుల బాధలు తీరవు కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా వెంటనే పొలాల దగ్గరికి వెళ్ళండి గ్రామాలలో మీదుగా గ్రామాలలో రైతులతో వాళ్ళ దగ్గర చర్చించండి ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందనేది ఓటీఎస్ ద్వారా ఈరోజు బలవంతమైన వసూలు చేయాలనేటువంటి ఆలోచన ఆ యొక్క ఉన్నటువంటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దాని మీద ఉన్నటువంటి ఉన్నటువంటిది పోయి ఈరోజు రైతుల పట్ల మీకు ఎందుకు లేదు ఉదయం లేచినప్పటి నుంచి అధికారులందరూ కూడా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఓటీఎస్ డబ్బులు ఏ విధంగా వసూలు చేయాలి పేదవాడిని ఏ విధంగా పిలిచాలని పేదవాడిని పీల్చి పిప్ప చేయడం కాదు రైతును ఆదుకోండి ముందు రైతును ఆదుకోవాలంటే మీరు జరిగిన నష్టానికి ఏ పంటకు ఎంత నష్టాలు జరిగినా ఏంటి అనేది మీరు ఒక్కసారి వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఖచ్చితంగా ఒక వారం లోపల రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్టు కూడా ఎక్కడైతే నష్టం జరిగిందో పలానా రైతు పలానా సర్వే నంబర్లలో మేము ఇన్ని ఎకరాలకు నష్టానికి ఈరోజు పంపించినాము ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ రైతు నష్టాన్ని కూడా అంచనా వేస్తామని చెప్పి గ్రామ గ్రామాన మీరు ఏదైతే ఆర్బీకేలు చెప్తా ఉన్నారు ఏమిటి ఏం పని చేస్తా ఉన్నాయి ఆర్బీకేలు మీరు ఈరోజు ఆర్బీకేలు చెప్పినటువంటి ఆర్బీకేల దగ్గర మళ్ళీ పెట్టండి రైతులకి ఇంతమందికి పలానా గ్రామంలో ఈ పంట నష్టం జరిగింది ఈ రైతుకి ఇంత నష్టం జరిగింది కాబట్టి వీరికి ఈ విధంగా మేము పంపించామని చెప్పి ఒక మాట ఏమైనా చెప్పగలుగుతున్నారా ఎక్కడికి మీ దానికి వచ్చారా మీ ఊరికి ఇక్కడ నీ పనులంలోకి రైతులు ఇక్కడ రైతే ఉన్నాడు మీరు అడగండి స్వచ్ఛంగా అధికారులు ఎవరైనా వచ్చారా ఇక్కడ రైతులు అంటున్నారు మళ్ళీ అడగండి రైతులను అడిగితే ఏ అధికారి కూడా రాలే మాకు తెలుసు మేము అంటే రైతుకు రైతుకు తెలియనిది వాళ్ళకి అధికారులకు ఏం తెలుస్తుంది పలానా గ్రామంలో వచ్చినామని చెప్పి ఓటీఎస్ మీద ఉండేటంత విధానము దీని మీద కూడా పెట్టండి రైతుల మీద కూడా రైతులకు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి స్థానిక శాసనసభ్యుడు రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా జరిగిన ప్రతి గింజకు ప్రతి పంటకు ఎంత నష్టం జరిగితే ఆ పంట నష్టం మొత్తం ఖచ్చితంగా చెల్లించాలా లేని ఏడల రైతులు ధర్నాలకు కూడా దిగవలసి వస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పి రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాను